నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షర్మిల చేతికి ఏపీసీసీ పగ్గాలు. ఉదయం 11 గంటలకు బాధితుల స్వీకరణ. వైసీపీలో మంత్రి జయరాం వ్యవహారంపై చర్చ. పార్టీ పెద్దలకు అందుబాటులోకి రాని గుమ్మనూరు. గురజల టికెట్ ఆశిస్తున్న జంగ కృష్ణమూర్తి. వైసీపీని వీడలేదన్న ఎమ్మెల్సీ. ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, వేణుగోపాల్లకు ఛాన్స్. నేటితో బేగంపేటలో ముగియనున్న ఎయిర్ షో భారీగా తరలిరానున్న సందర్శకులు. రేపు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో వినాయక సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశమైంది. మంత్రి గుమ్మనూరు కొన్ని రోజులుగా పలువురుకు ఫోన్లు స్పందించడం లేదు. రాకపోకలను గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నెల 12న ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా జయరాం వ్యతిరేక వర్గానికి చెందిన విరూపక్షాన్ని ప్రకటించారు. దాంతో మంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతుంది. జయరాంకు కర్నూలు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించిన ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అందుకే పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే మంత్రిని కలిసేందుకు విరూపాక్ష కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నా ఆయన అందుబాటులోకి రావడం లేదు.
పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మంత్రి ఇంట్లో ఉన్నారని నిర్ధారించుకొని ఈ నెల 18న విరూపాక్షి నేరుగా గుమ్మునూరు ఇంటికి వెళ్లారు. అయితే మంత్రి వాహనాలు ఇంట్లోనే ఉన్నా అనుచరులు మాత్రం మంత్రి ఇంట్లో లేరు అని చెప్పడంతో ఏం చేయాలో తెలియక వెనుదిరిగారు. వైసీపీ పెద్దలకు జయరాం అందుబాటులోకి రాలేదు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మీ వద్ద ఉన్న పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మునూరు జయరాం ను పార్టీ అధిష్టానం కర్నూలు ఎంపీ నుంచి పోటీ చేయాల్సిందిగా చెప్పడంతో ఆ ఎంపీగా పోటీ చేసేందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేయకపోగా పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల జాబితా మరుసటి రోజు అల్లూరులో ఒక తన అనుచరులతో ఒక రహస్యంగా ఒక సమావేశం నిర్ణయించి ఏర్పాటు చేసి ఆ సమావేశంలో తనకు ఒక జోబులో ఎంపీ పదవి ఇచ్చారని, మరో జోబులో ఎమ్మెల్యే అంటే మీరు చెప్తే ఏదైనా ఇద్దాం అని అంటే ఇండైరెక్ట్ గా అతను ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేదే అతను మంత్రి గుమ్మునూరు జయరాం నిశ్చయించుకున్నట్టు తెలుస్తుంది. దీంతో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి నా సమావేశంలో నామినేషన్ దాఖలు చేసేందుకు తుది గడువు బి ఫారం ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి తీసుకున్న దాఖలాలు ఉన్నాయని, సో మీరు ఎంపీగా పోటీ చేయమంటారా లేదంటే అసెంబ్లీకి పోటీ చేయమంటారా, మీ అభిప్రాయం ప్రకారం తాను నడుచుకుంటానని కార్యకర్తలు అనుచరుల సమక్షంలో మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొంతమంది అనుచరులు మాత్రం ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, ఎంపీగా వద్దని, ఎంపీగా పోటీ చేసినటువంటి డాక్టర్ సంజీవ్ కుమార్ కి ఇలాంటి అధికారాలు విధులు అప్పగించకుండా కేవలం ఆయన 100% 10% మాత్రమే పనిచేశానని, 90% మాత్రం నేను పని చేయలేదని ఎంపీ స్పష్టంగా చెప్పినా, తిరిగి ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు పార్లమెంట్కి వెళ్తే ఏ సమస్యలు పరిష్కరిస్తారని కూడా కొంతమంది అనుచరులు నేతలు మంత్రిని నిలదీశారు. దీంతో మంత్రి కూడా సమావేశంలో అభిప్రాయాలను తీసుకున్న మంత్రి కూడా తిరిగి తాను ఆలూరు నుంచే పోటీ చేస్తానని చెప్పి అనుచరులకు నేతలకు చెప్పి బెంగళూరుకు వెళ్ళినట్టు సమాచారం. ప్రస్తుతం మంత్రి బెంగళూరులో ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఆలూరు నుంచి గుమ్మనూరు పోటీ చేస్తే అసెంబ్లీకే పోటీ చేస్తారే తప్ప ఎంపీ పదవి తమకు వద్దని అనుచరులు నేతలు స్పష్టం చేస్తున్నట్టు. మరో బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వవ్వేరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ వైసీపీ నేత సూర శ్రీనివాసులు రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దాంతో తమ నాయకుడిని చూపించాలని మహిళలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన సిఐ హైమాన్ రావు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న సూర అనుచరులు అభిమానులను చల్లా చెదురు చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ ఎమ్మెల్యే డౌన్ డౌన్
అయితే గత కొంతకాలంగా బుచ్చిరెడ్డి పాలెం మండల కేంద్రంలో బార్ అండ్ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు సూర శ్రీనివాసులు రెడ్డి. అయితే బార్ వెనుక నిన్న రాత్రి 200 మద్యం బాటిళ్లను అక్రమంగా విక్రయించారన్న నేపంతో అరెస్టు చేశారు. బొవ్వేరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ కుంభకోణం వెలుగు చూసిన క్రమంలో చైర్మన్ పదవికి సూర శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. అయితే సొసైటీ బ్యాంక్ కుంభకోణంలో తనకు ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ తనకు కారణంతో అప్పటి నుండి వైసీపీకి దూరంగా ఉన్నారు. ఈ నెల 22వ తేదీన టీడీపీలోకి చేరబోతున్నారన్న క్రమంలో అక్రమ మద్యం విక్రయించారంటూ అరెస్టు చేయడంపై చర్చనీయాంశమైంది. టీడీపీలోకి చేరుతున్నారన్న కారణంతోనే కక్ష సాధింపుగా అక్రమ కేసు నమోదు చేశారంటూ సూర శ్రీనివాసులు రెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. రాయల్ బార్ సమీపంలో 201 బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ ఇల్లీగల్ గా అమ్ముతున్నారని మాకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. అక్కడ అమ్ముతున్న వాళ్ళు 3 స్పాట్ లో దొరుకుతారు. వాళ్ళ పేర్లు వచ్చేసేసి తిరుపాలు, వాచ్మెన్ శ్రీనివాస్, తర్వాత అశోక్ రెడ్డి. వీళ్ళు వాళ్ళతో పాటుగా ఎవరైతే ఓనర్ ఉన్నారో ఎవరు ఇదంతా అమ్మించేదని అడిగి రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ మారడంపై కీలక నిర్ణయం తీసుకున్నారు నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్. ఇవాళ ఆయన కార్యకర్తలు అనుచరులతో సమావేశం నిర్వహించనున్నారు. అయితే అనుచరులతో భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే ఆర్థర్ వైసీపీని వీడి టీడీపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 3 సలహాదారులను నియమించింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, వేణుగోపాల్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించింది. ఈ నలుగురికి కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. లండన్ పర్యటనలోనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు స్మారక కేంద్రాలను సందర్శించారు. లండన్లో ప్రపంచ ప్రసిద్ధమైన అత్యంత ప్రతిష్టాత్మకరమైన చారిత్రక కట్టడాలను, స్మారక కేంద్రాలను ఆయన సందర్శించారు. బిగ్ బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జ్, ఎల్ ఆర్ట్ కట్టడాలను సీఎం తిలకించారు. ఆ దేశ పురోగతి, ఆర్థిక అభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను సీఎం అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే కోణంలో సీఎం అక్కడ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీరు మారలేదు. టీ కాంగ్రెస్ లో అదే గందరగోళం కొనసాగుతుంది. పార్టీలో సమన్వయం పెరగడం లేదు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అదే విషయం సాగుతుంది. దీంతో వీరు మారరా, అధికార కాంగ్రెస్ తీరు మారదా అనే అభిప్రాయం సొంత పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల గడువు ముగిసే రోజు వరకు ఎన్నో ట్విస్టులో మరెన్నో మలుపులు అన్నట్లుగా మారింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్లకు అవకాశం కల్పించాలని మొదట అనుకున్నారు. కానీ రాత్రికి రాత్రే ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు తెరపైకి వచ్చింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు యువతకు అవకాశం కల్పించాల్సిందే అని తేల్చి చెప్పడంతో బల్మూరికి టికెట్ కన్ఫర్మ్ అయింది. దీంతో అద్దంకి మహేష్ గౌడ్ల నుంచి ఎవరినో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి. తర్జన భర్జనల అనంతరం మొదట మహేష్ గౌడ్ ను తప్పించాలనుకున్నారు. కానీ బీసీలు ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్న నేపథ్యంలో బీసీ అయిన మహేష్ గౌడ్ ను తప్పిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి నష్టం తప్పదు అనే భావనతో ఎమ్మెల్సీ పక్కా అనుకున్న అద్దంకిని పక్కకు పెట్టారు. కాంగ్రెస్ లో సర్దుబాట్ల వల్ల కొందరికి అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సరిగా లేదనే అభిప్రాయం నేతల్లోనే వ్యక్తమవుతోంది. అభ్యర్థుల ఎంపికను చివరి నిమిషం వరకు తేల్చకుండా ఎందుకు నాంచాల్సి వచ్చింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ ఇంకా కాంగ్రెస్ లో ఉంది. అలాంటప్పుడు టికెట్లు ఆశించిన నేతలతో పార్టీ పెద్దలు చర్చించి అవకాశం దక్కని నేతలకు బుజ్జగిస్తే సరిపోయేది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే చేశారు. టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. దీంతో అసెంబ్లీ టికెట్ల పంపిణీ సజావుగా జరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అభ్యర్థులను చివరి నిమిషంలో మార్చడంతో ఎంతో గందరగోళం తలెత్తింది. వివిధ కారణాల వల్ల అద్దంకి దయాకర్ కి అవకాశం కల్పించకపోతే ఆయనకు చెప్పి ఒప్పిస్తే బాగుండేది. పార్టీ పెద్దలు అద్దంకిని ఒప్పించి నామినేషన్ పర్వంలో ఆయనను భాగస్వామిని చేస్తే మరింత బాగుండేది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్దంకి ప్రకటించిన తర్వాత కూడా పార్టీ పెద్దలు ఆ పని చేయకపోవడం ఆయన అభిమానులని బాధిస్తోంది. కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ పెద్దల తీరు మారకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అందరినీ కలుపుకుని పోయేలా పార్టీ పెద్దల తీరు మారాలని కోరుతున్నారు. ఇదే గందరగోళం కొనసాగితే కాంగ్రెస్ పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లితే పార్టీకే నష్టమంటున్నారు సొంత పార్టీ నేతలు. ఇంగ్లాండ్ భారత్ టెస్ట్ మ్యాచ్ కు ముందే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని అందంగా తీర్చిదిద్దామన్నారు హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. ఇంగ్లాండ్ భారత్ టూర్ లో భాగంగా 5 టెస్టుల సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఉప్పల్లో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ ను విద్యార్థులకు ఉచితంగా చూసే అవకాశం కల్పించిన హెచ్సిఏ దేశ సేవ చేస్తున్న ఆర్మీ నేవీ అధికారులకు కూడా ఫ్రీ మ్యాచ్ చూపిస్తామని తెలిపింది. కొత్త హంగులతో స్టేడియాన్ని తీర్చిదిద్దామని అంటున్న హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. ఇక ఇంగ్లాండ్ భారత్ టూర్లో భాగంగా 5 టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్లో ఉన్న ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఇక ఈ స్టేడియం సంబంధించి ఏ ఏర్పాట్లు చేశారనే విషయాలు కూడా మనం ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, కొత్తగా మీరు అంత ఈ కొత్త ప్యానెల్ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ మ్యాచ్ జరగబోతుంది, ఎట్లా అనిపిస్తుంది సార్? మీకు ఏ ఏర్పాట్లు కూడా ఇలా చేశారు? నిజంగా మా అదృష్టం, మేము గెలిచిన అతి త్వరలోనే ఒక మంచి టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, అది కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రావడం, 5 టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఒక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రావడం, ఇది మాకు నిజంగా కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మేము ఏదైతే కొత్తగా చేసి చూపించాలనో దానికి మాకు ఒక అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఇంతకుముందు జరిగిన మ్యాచ్ల కంటే దీన్ని మంచిగా చేసి చూపిస్తాం. ఈ మ్యాచ్లో భాగంగా అంటే టెస్ట్ మ్యాచ్లో భాగంగా స్కూల్ పిల్లలకి అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీరు ఫ్రీగా ఇస్తామంటున్నారు, వారికి ఏ ఏర్పాట్లు చేశారు? ఇప్పటివరకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్? మేము ఖచ్చితంగా స్కూల్ స్టూడెంట్స్కి 5000 మెంబర్స్ ఎవ్రీడే ఫ్రీ ఇవ్వాలనుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు స్కూల్ ప్రిన్సిపల్స్ నుంచి లెటర్ పంపించి ముందుగా పర్మిషన్ తీసుకున్న వాళ్ళకే మేము వాళ్ళకి ఫ్రీ పాసెస్ ఇస్తున్నాం. ఎవరైతే యూనిఫామ్లో డైరెక్ట్ ఇక్కడికి వచ్చి పాస్ గేట్లో ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకి పాసెస్ ఉండవు. దయచేసి ఎవరు కూడా డైరెక్ట్ స్టేడియంకి రావద్దు. మీకు పాసెస్ని మీ స్కూల్ నుంచి అప్లై చేసుకోండి. ఇంకా 2 డేస్ టైం ఎక్స్ట్రా ఇస్తున్నాం. మీరు అప్లై చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మా హెచ్సిఏ నుంచి కమ్యూనికేషన్ జరుగుతుంది. మీకు స్కూల్కు ఇక్కడికి హెచ్సిఏ ఆఫీస్కి వచ్చి పాసులు కలెక్ట్ చేసుకోండి. పాస్ ఉన్న వాళ్ళు మాత్రం
మాత్రమే దయచేసి మ్యాచ్ స్టేడియంకి రండి. వితౌట్ టికెట్ వితౌట్ పాస్ మీరు ఇక్కడ వచ్చి ఇబ్బంది పడొద్దని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్ ఈ మ్యాచ్కి? రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పటివరకు ఎంతమంది చేసుకున్నారు? నమ్మలేనంత రెస్పాన్స్ ఉంది. వీళ్ళందరిని ఎట్లా సెగ్రిగేట్ చేయాలని అర్థం కావట్లేదు. వీలైనంత వరకు అందరినీ అకామిడేట్ చేయాలని చూస్తున్నాం. 26th రోజు హాలిడే ఉన్న కారణంగా చాలామంది వాళ్ళ స్కూల్స్లో ఫ్యాగస్టింగ్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు యూజ్ రెస్పాన్స్ ఉంది. ఆ రోజు కావాలంటే ఒక 2-3,000 ఎక్కువ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. టికెట్ ఆన్లైన్లో అంటే పేటీఎంలో ఇట్లా పెట్టినప్పటికీ కొన్నిసారి టెక్నికల్ ఇష్యూ వస్తుందని సర్వర్ ఇష్యూస్ అని అంటున్నారు. ఇవి రాబోయే రోజుల్లో అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ ఇవన్నీ కాకుండా ఏదైనా కొత్తగా మెథడ్గా ఆలోచించే అవకాశం ఉందా సార్? అంటే ఈ టికెటింగ్ అనే దాని మీద అంత బయట జరుగుతుంది. మేము కూడా ఈ టికెట్ మీద ఆలోచిస్తున్నాం. ఇది బయట ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ టికెట్ ఉంది. మన ఒక్క దగ్గర అంటే ఈవెన్ ఇండియాలో కూడా బాంబేలో అండ్ ప్రెసెస్లో ఈ టికెట్ పెట్టారు. నెక్స్ట్ మేము అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దీని తర్వాత రాబోయే రోజుల్లో ఐపీఎల్ పెద్ద ఈవెంట్, అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్, దాంట్లో కొన్ని మ్యాచ్లు అంటే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లు ఇక్కడ గత ఏడాది జరిగిన మ్యాచ్లు కూడా ఇక్కడ జరగలేదు. చెన్నై ధోనికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. సో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లు ఇక్కడ జరిపింది, మీరు ఏమైనా ఎలాంటి ఎఫర్ట్ చేయబోతున్నారు? అది బీసీసీఐ అండ్ ఐపీఎల్ వాళ్ళ స్కోప్ అండి. దాంట్లో మనకు యాక్చువల్గా మనం ఏం చేయడానికి ఉండదు, బట్ వీ విల్ రిక్వెస్ట్ దెమ్ ఒకసారి హైదరాబాద్ అండ్ చెన్నై వాళ్ళ మ్యాచ్ ఇక్కడ పెట్టమని. విల్ సీ ఏం జరుగుతుంది. స్టేడియం ముస్తాబైన తర్వాత మొదటి మ్యాచ్ కాబట్టి మీరు ఆడియన్స్ క్రికెట్ ఫ్యాన్స్కి ఏం చూసిస్తారు సార్? ఇది చాలా మంచి క్రికెట్ జరిగే ప్లేస్. ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, మీ అందరికీ కూడా తెలుసు హైదరాబాద్లో చాయ్ బిర్యానీ అండ్ క్రికెట్ అందరికీ లవ్ ఉంటుంది. అందరు క్రికెటర్స్ ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు, ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ ప్రైజెస్లో టికెట్ పెట్టాం. దీని తర్వాత మీకు ఎప్పుడు ఇంత తక్కువ ప్రైజ్లో ఉండదు. 200 రూపాయలకే మీరు మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 5 రోజుల సీజన్ టికెట్ తీసుకుంటే అంటే 5 రోజులు కావాలనుకుంటే 1,000 రూపీస్ కొనాలి. కాకపోతే 600-600 రూపాయలు కొంటేనే మీకు 5 డేస్ మ్యాచ్ వస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, మంచి మ్యాచెస్ని చూడండి. థ్యాంక్ యూ అండి. రైట్, ముఖ్యంగా ఈ స్టేడియం ముస్తాబైన తర్వాత స్టేడియం ఎంతో అందంగా ముస్తాబైంది. అదేవిధంగా క్రికెట్ అభిమానులు ఏ విధంగా కోరుకుంటారో ఆ అన్ని ఏర్పాట్లను కూడా తాము చేశాము. ఇక క్రికెట్ అభిమానులు అందరూ కూడా టికెట్ని పర్చేజ్ చేసి ఇక్కడికి వచ్చి మ్యాచ్ని ఎంజాయ్ చేయాల్సిందిగా హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అంటున్నారు. కెమెరామ్యాన్ విశ్వనాథ్, విశాల్, స్వతంత్ర న్యూస్. సాధారణంగా వాతావరణంలోని మార్పులు, వర్షాల సమాచారం, మంచు, ఎండ, ఇతర సమాచారం కోసం మనం వాతావరణ కేంద్రాలను సంప్రదిస్తూ ఉంటాం. వాతావరణ సమాచారాన్ని బట్టి పనులు ఇతర ఆధారపడి ఉంటాయి. భారత వాతావరణ విభాగం 150వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ విశేషాలపై స్వతంత్ర టీవీ ఫోకస్. ప్రకృతి విపత్తుల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగాలకు విశేష సేవలు అందిస్తున్న భారత వాతావరణ విభాగం 150వ ఆవిర్భావ వార్షికోత్సవం జరుపుకుంది. 1975 జనవరి 15 కోల్కతాలో భారతీయ వాతావరణ విభాగం ఏర్పాటైంది. మాన్యువల్ పద్ధతిలో వాతావరణ పరిశీలన చేసిన ఎండి ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో శాటిలైట్ ద్వారా వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు, అధునాతన సాంకేతిక పురోగతి, ఇతర మార్పులతోనే దేశ పురోగతిలో తన వంతు సహకారాన్ని అందిస్తుంది. వర్షాలు, తుఫాన్, సునామీ, వేడి, చలిగాలులు, ఎండ, చలి తీవ్రతలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలతో పాటు ప్రజలకు తెలుపుతూ వెదర్ను అప్డేట్ చేస్తూ అందరినీ అప్రమత్తం చేస్తుంది. అనుబంధ రంగాలతో పాటు పారిశ్రామిక, వ్యాపార రంగాలకు కూడా అత్యంత కీలకమైందని చెప్పవచ్చు. ఇక 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ గ్రామాలకు వాతావరణం అంటూ కొత్త యాప్ను భారతీయ వాతావరణ శాఖ తీసుకువచ్చింది. హర్ హర్ మౌసమ్, హర్ ఘర్ మౌసమ్, ప్రతి ఇంటికి వాతావరణం అంటూ కొత్త యాప్ను ఐఎండీ ప్రారంభించింది. మరికొద్ది రోజుల్లో ఈ యాప్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని అంటుంది. వాతావరణ హెచ్చరికలతో పాటు టెంపరేచర్, గాలిలో తేమ శాతం, గాలుల వేగం, విహారయాత్రలు, కొత్త బిల్డింగ్ల కట్టడం లాంటివి ప్లాన్ చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని వాతావరణ అధికారులు అంటున్నారు. ప్రకృతి విపత్తులపై ముందుగానే సమాచారమిస్తూ మానవ మనుగడకు భారతీయ వాతావరణ విభాగం తోడ్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. టెక్నాలజీ సహాయంతో రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాలకు వాతావరణం అంటూ ముందుకు వెళ్తామంటుంది ఐఎండీ. దానిమీద ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుకుందాం.
రామ జన్మభూమిలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముందే అయోధ్య రాముడి విగ్రహ దివ్యమంగళ రూపం బయటకొచ్చింది. గర్భగుడిలోకి చేర్చకముందే కళ్ళకు ఎలాంటి అచ్చదన లేకుండా ఉన్న రాముడి విగ్రహం ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. దీన్ని శ్రీరామరాజ్య భూమి ట్రస్ట్ తీవ్రంగా పరిగణించి ఇందుకు బాధితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఈ పరిణామాలపై శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గర్భగుడిలోకి చేర్చిన శ్రీరాముడి విగ్రహం కళ్ళుకు అచ్చదనంగా వస్త్రం కట్టి ఉంచామని, ప్రాణప్రతిష్ఠ సమయంలోనే ఆ వస్త్రాన్ని తొలగిస్తామని తెలిపారు. అంతకంటే ముందే పూర్తి రూపం కల్పించే ఫోటోలను బయటపెట్టడం సరికాదన్నారు. అలాంటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయని, వాటిపై దర్యాప్తు జరిపించాలన్నారు. మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల పొడవున్న రామ్లల్ల విగ్రహాన్ని ఇటీవల గర్భగుడికి చేర్చారు. బాలరాముడి నిలబడిన భంగిమలో ఉన్న చిత్రాన్ని విశ్వ హిందూ పరిషత్ విడుదల చేసింది. కృష్ణలీలతో చెక్కిన ఆ విగ్రహం కళ్ళకు అచ్చదనంగా పసుపు రంగు వస్త్రం కట్టి గులాబీ దండతో అలంకరించారు. అయితే పూర్తి రూపం కల్పించే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ట్రస్ట్ అంతర్గత విచారణ చేపట్టింది. ఆలయ ప్రాంగణంలో నిర్మాణ పనుల్లో ఉన్న సిబ్బందే ఈ ఫోటోలను లీక్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలుత ప్రధాని మోదీ రాముడి విగ్రహానికి ఉన్న కళ్ళకు గంతులు విప్పి దర్శనం చేసుకునున్నారు. అనంతరం హారతి ఇవ్వనున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.